క్యాష్ ఆడడానికి మన సెలబ్రిటీస్ వాళ్ళ పేరెంట్స్ తో వచ్చేస్తున్నారు మీ క్యాష్ దే వల్ల నేను ఫస్ట్ టైం అనుకుంటా చిన్నప్పుడు చాక్లెట్ అలాంటి పెట్టుంటా నోట్లో అన్నం పెట్ట మాత్రం ఫస్ట్ టైం అనుకుంటాను నా 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 చూడు రావయ్య చందమామ చూడు రావయ్య చందమామ వచ్చినప్పుడు పుట్టిందట ఇడ్జడు ఇంకో తినపోతే బూజడు పెట్టేస్తా చిన్ని తండ్రి అక్కడ పోయింది అమ్మ నా కూతురు తండ్రి అంటావా చిన్ని కూతురు నిన్ను చూడగా దిష్టి తీయకూడదు అన్నం పెట్టాలి మా పాప కూడా పెడుతున్నాను నేను తినమ్మా తిను 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 తినను కదా నిజంగా మేఘనాకి టాలెంట్ వచ్చుంటే బాగుంటుంది ఈ భాస్కర్ పుట్టినప్పుడు సంగతులు చెప్పండి అప్పుడు ఇన్ హాస్పిటల్ తిప్పా అడగండి నాకేం తెలుస్తుంది అయ్యా ఇన్ హాస్పిటల్ తిప్పావు ఇలా అమ్మకి స్పిట్స్ వచ్చింది అంటే కడుపుతో ఉన్నప్పుడు ఆ కడుపుతో డెలివరీ టైం అప్పుడు ఈడ మా కొడుకుని తెచ్చిచ్చారు మరి అవును కాదా నాకు ఏంటంటే ప్రింట్ చూసి తరదా మావోడే అన్నాను ప్రింట్ చూసి తరదా మావోడే అన్నాను ఆదినారాయణ గారు మీరు ఎక్కడ ఉన్నారండి ఇయన పుట్టినప్పుడు వైజాగ్లో ఉన్నామండి మేము హాస్పిటల్లో పుట్టాడా హాస్పిటల్ కాదు ఆటోలో పుట్టాడా ఎలా ఉన్నాడండి పుట్టినప్పుడు ఎంత ఉంటాను మేడం ఇప్పుడు తగ్గిపోయాను ఎంత ఉంటాను మేడం ఇప్పుడు తగ్గిపోయాను తల్లి పాత్ర గొప్పదా తండ్రి పాత్ర గొప్పదా అనే విషయం మీద డిస్కషన్ చేయబోతున్నాము సుమ గారు ఆడవాళ్ళ పాత్ర 80% మగవాళ్ళ పాత్ర 20% మాత్రమే ఈ లెక్కలు రాసుకొచ్చి రాలేడే లెక్కలు రాసుకొచ్చి రాలేడే ఒక సుమ గారిని చూసి ఎన్ని లక్షల మంది ఇన్స్పైర్ అయ్యారు అదే అదేలాగమ్మ మరి మరి రాజీవ్ కనకాల గారు జైలేదేటి ఓకే ఈ డిబేట్ ఇక్కడితో ఆపేద్దాం సుమగారు కూడా ఇచ్చేస్తాను రాజీవ్ కనకాల గారు కూడా కష్టపడుతున్నారు అప్పారావు గారు కంగ్రాచులేషన్ తండ్రి కొడుకులుగా మీ అనుబంధాన్ని ఒకసారి అందరితోనూ పంచుకున్నట్టయితే మా నాన్నగారు చాలా బాగా చూసుకునేవారండి ఎన్ని అదోపల్లి చేసినా సపోర్ట్ చేసేవాడు కాదు అది మట్టి 100% గారు చెప్పడం పూర్తిగా నన్ను ఇంకా మాట్లాడు మాట్లాడుతున్నా మరి వద్దన్న వద్ద అంతసేపు మాట్లాడదు ఇప్పటికే అరగంట తగ్గించారు అది ఎడిటింగ్ లో తీసేస్తారా ఏదైనా రాత్రి రాత్రి అప్పుడు కాబట్టి బయలుదేరి రమ్మంటే వచ్చాను కదా ఈసోకి నాకు బోళ్ళు పనులు అక్కడ వైజాగ్లో ఉంది అయినా ఫ్లైట్ టికెట్ లేసే వాళ్ళుగా ఎందుకు నాన్న లాభి ఇందులో తీసుకొచ్చు ఫ్లైట్ టికెట్ వద్దమ్మా చాలా డేంజర్ కదా పైన చాలా డేంజర్ కదా పైన అదిగా మా బతుకున్నానా లేదో కింద నుంచి వెళ్తే భూమి మీద పుట్టాం భూమి మీద నుంచి వెళ్తేనే బాగుంటది అని ఫ్లైట్ ఏదైతే అది భూమి మీద పడుతుంది పడినా సరే మనం పైన ఉంటాం కదా అప్పుడు మా నాన్నగారి గురించి చెప్పేది ఏ లేదండి చిన్నప్పటి నుంచి అందరు తండ్రి పెంచినట్టే బాగానే పెంచారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మా నాన్నను చూసుకునే నాకు మంచి పొజిషన్ అది వచ్చింది కాబట్టి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా మా నాన్న చాలా చక్కగా చూసుకుంటున్నాను ఇంకా మీద ఇంకా బాగా చూసుకుంటా ఏ అమ్మను చూసుకోవా ఏ అమ్మను చూసుకోవా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు